తిరుపతి రావారు సో నిన్న పెడన చూసాం సో అరాచక శక్తులు ఉన్నాయి గొడవలు జరిగిపోతున్నాయి ఏదో ఆందోళన చేయడానికి అంత రెడీ అయ్యింది అంటూ ఆయన మాట్లాడిన దానికి పోలీసులు వెళ్ళి అదన ఆధారాలు ఉంటే తప్పకుండా ఇవ్వాలని అడిగారు సో మనం చూసాం నిన్న పెడన సభ ఏ రకంగా జరిగింది అఫ్కోర్స్ ఎంతమంది వచ్చారు ఏం జరుగుతుంది అందరూ చూస్తున్నారు దాని జోలికి వెళ్లకుండా ఆయన మాట్లాడిన మాటలు ఎస్ ఇక బీజేపీ ఊసే ఎత్తట్లేదు రెండు మూడు ఆయన ప్రసంగాల్లో కానీ ప్రెస్ మీట్లలో కానీ లేదంటే వాళ్ళ కార్యకర్తల సమావేశాల్లో కానీ అది వేరే విషయం దాని గురించి మీరు స్పందించరు ఎందుకంటే సో అధిష్టానం అంటే కేంద్రం నుంచి రావాలి అనేది మీ వాదన ఓకే ఫైన్ సో ఎలా చూస్తున్నారు మీరు నిన్న ఈ యాక్సెప్టెన్స్ ఆఫ్ కరప్షన్ లెవెల్స్ మూడు వందల పదిహేడు కోట్లు ఈజ్ ఓకే చిన్న విషయం చాలా చిన్న విషయం జైల్లో పెట్టకూడదు మాజీ ముఖ్యమంత్రి అయిన చెప్పండి సార్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఇక్కడ కరప్షన్ లెవెల్ నిన్న పవన్ కళ్యాణ్ గారు తక్కువ తక్కువ అమౌంటే కదా అన్నారా లేదా లేకపోతే ఇంకెవరైనా అన్నారా లేదా కరప్షన్ ఇస్ కరప్షన్ అంతే కరప్షన్ లెవెల్ అది వేల కోట్ల లక్షల కోట్ల లేకపోయినట్టు వందల కోట్ల అనేది కాదు కదా అది దాని గురించి వేరేగా మనం మాట్లాడాల్సిందైతే లేదు ఆయన ఒపీనియన్ ఆయన చెప్పాడు ఏదో కాదు కాదు సార్ నో నో మీరు నేను ఐ వెళ్ళి ఐ సెట్ దట్ యు నో పొత్తుల విషయం నేను మాట్లాడట్లేదు బికాస్ యూ నో వీఆర్ బీన్ డిస్కసింగ్ ఇట్ అండ్ యు నో యు బీన్ సేయింగ్ ద సేమ్ థింగ్ అది కేంద్రం పరిధిలో ఓకే నిన్న చాలా కేటగారికల్గా దాన్ని ఏ రకంగా ఏ భాషలో అనువదించి చూసినా యాక్సెప్టెన్స్ ఆఫ్ కరప్షన్ లెవెల్ గురించి చర్చించాల్సిన అవసరం ఉంది పోనీ నేను కాంప్రిప్ చేసుకోవటం మీరు దానికి ఆయన ఏం చెప్పారో మీరు నాకు కాంప్రహెం చేసి చెప్పండి ప్లీజ్ నేను ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి సందర్భం నిన్న సభ కూడా ఒక మూడు రోజులుగా ఆ సభ మీద జరిగినటువంటి యాగి వాస్తవానికి సెన్సిటివ్ కాస్టిట్యున్సీ కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా ఆ సభ మీద దృష్టి పెట్టింది అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరు రెచ్చిపోవద్దు ఎవరైనా రెచ్చిపోతున్నా కానీ ఏదైతే ఇప్పుడు అక్కడ స్థానిక శాసనసభ్యులు జోగి రమేష్ గారు పెడనా కాన్స్టిట్యున్సీ సంబంధించి ఇందాక పెద్దలు కృష్ణరాజు గారు కూడా చెప్పారు ఏది ఈ ఈ మనం మాట్లాడుతున్నటువంటి పదజాలం గురించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎవరు మాట్లాడినా ఇప్పుడు మీరు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను ముందుగా ఎందుకనేసి అంటే ఏదైతే చివరిగా కృష్ణరాజు గారు చెప్పబోయేదాన్ని అది అవసరం లేదని చెప్పి ఆపినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా డెఫినెట్గా అలాంటి అలాంటి కల్చర్ అవసరం ఎందుకంటే వారు ఫ్లో ఉన్న వాస్తవాలన్నీ మాట్లాడుతున్నప్పటికీ ఆ విషయం అవసరం లేదని చెప్పేసి మీరు అన్నందుకు మిమ్మల్ని అభినందిస్తారు కారణం ఏంటంటే ఎవరు కానీ ఈ పదజాల ప్రయోగము కానీ పరుష పదజాలాలు వాడడం గాని రాజకీయాల్లో శత్రువులు ఎవరు లేరు ప్రత్యర్థులు మాత్రమే అనే ఒక నానుడికి అనుగుణంగా వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి అది పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా సరే ఖచ్చితంగా తప్పే అవుతుంది మేమైతే చెయ్యమని చెప్తాము మేము చేసినా తప్పు అవుతుంది ఎవరు చేసినా తప్పు అవుతుంది నేను ఎందుకు ఇప్పుడు మిమ్మల్ని అభినందించానంటే ఇప్పుడు వారు వాడుతున్నటువంటిది వారు విశ్లేషకులుగా ఏదైనా మాట్లాడచ్చు వారికి ఆ స్వేచ్ఛ ఉంది వారు మాట్లాడుతుంది మీరు ఆపారు అనేసి అంటే దాని ఆ ఆ ఏదైతే ఆ కాంటాక్ట్ సంబంధించి అది అవసరం లేదు అది సరైనది కాదని భావంతో మీరు ఆకారని నేను మిమ్మల్ని అభినంది అదే విధంగా నిన్నటి సమ సమ సంబంధించి ఒక మూడు రోజులుగా జరిగినటువంటి ఆ ఎపిసోడ్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే గతంలో ఆ పెడనా కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఏదైతే కొన్ని వాతావరణము ఆ స్థానిక శాసనసభ్యుని వాళ్ళ పరశు పదజాలం వాడుతున్నారనేసి అంటే ఆ కృష్ణా జిల్లాలో రెండు పార్టీల్లోనూ ఉన్నారండి మేము కలిసి ఉండి విడిపోయిన సందర్భంలో అక్కడ జరిగినటువంటి తెలుగుదేశం బాండా ఉమాకు సంబంధించినటువంటి ఇవన్నీ మేము మర్చిపోలేదు మీరు మర్చిపోలేదు మేము మాట్లాడాం మీరు మాట్లాడాం ప్రజలందరూ చూశారు అదే విధంగా ఇవాళ కూడా వైసీపీలో కూడా ఒక ముగ్గురు మా ఆ వ్యక్తులు అక్కడ నుండి ఏం మాట్లాడుతున్నారని మనం చూస్తున్నాం ఎవరు మాట్లాడినా సరే ఈ నేపథ్యంలో మూడు రోజులుగా ఒక ఎపిసోడ్ నడిచింది పవన్ కళ్యాణ్ గారి యాత్రకు సంబంధించి ఏదో జరుగుతుంది ఏదో జరగబోతుంది అన్నటువంటి దగ్గర ప్రారంభమైన తర్వాత ఏమీ జరగలేదు ప్రశాంతంగా దాని దగ్గర మొక్కడం ఏదైతే ఉందో ఖచ్చితంగా అభినందనీయం ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడినటువంటి మాటలు సంబంధించి ఆయన గతంలో చాలా చాలా అంటే ఐ మీన్ అంటే సినిమాల నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి సాధారణంగా వృత్తాలుగా ఏదైతే ప్రభావం ఉంటుందో ఆ ప్రభావానికి లోబడి గతంలో అంటే నేను చెప్పేది ఇవాళ కాదు లేకపోతే మన మాతో కలిసి ఉన్నప్పుడు అంటే ఇవాళ విడిపోయారని అనట్లేదు కలిసి ఉన్నప్పుడు కలిసి ప్రయాణం చేసినప్పుడు కాదు పద్నాలుగు నుండి మనం చూసేటప్పుడు లేకపోతే అంతకుముందు ప్రజారాజ్యం సందర్భంలో కూడా ఆయన కొంత అటువంటి పదజాలము అటువంటి భావజాలము వాడినటువంటి మాట వాస్తవం ఈ వాళ్ళైతే బాగా తనకు తానుగా మలుచుకొని వెళ్ళారు అన్నటువంటిది అయితే చెప్పడంలో సందేహం లేదు ఏదైనప్పటికీ నిన్న కూడా ఇప్పుడు ఈ మూడు వందల పైచిల్ కోట్లు చంద్రబాబు గారి అంశము అనే సరికి ఏంటి అనేసి అంటే ఇక్కడ ఎంత అమౌంట్ అనేది కాదు ఒక రూపాయి అయినా కరప్షన్ ఈజ్ కరప్షనే ఒక కోటి రూపాయలైనా కరప్షన్ ఇస్ కరప్షనే అనేది అది సర్వత్రా ఎవ్వరు అది కాదని చెప్పి అడ్డంగా వాదించడానికి నాకు అధికారం లేదు అవకాశం లేదు ఎవరికి ఉండదు అని చెప్పేసి నేనైతే వాళ్ళు మాట్లాడారు అనేసి అంటే ఇక్కడ కంపారిజన్ విషయంకి వచ్చేసరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వేల కోట్ల ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఆయన కూడా ఇంకో విషయం మాట్లాడారు తిరుపతి రేవారు ఇంకో విషయం నన్ను కావాలనుకుంటే కేంద్రం నొక్కేయచ్చు చిదివేయచ్చు ఈ నెరేటివ్ ని ఏ రకంగా అయితే బిల్డ్ చేస్తున్నారో చాలా తప్పుసారి ఏ రకంగా ఇది ఏం మెసేజ్ ఇస్తున్నారో ఆయన అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది నన్ను నలిపేయచ్చు తొక్కేయచ్చు కేంద్రం అనుకుంటే అంటే కేంద్రానికి ఇదే పదే అండి అంటే ఇది జనాలు విశ్వసించే పరిస్థితి వస్తుంది ఇలాగే వదిలేస్తే ఏ రకంగా తొక్కేసి ఏ రకంగా నలిపేయచ్చు మనం కరెక్ట్ గా ఉంటే అంటే నన్ను ఇన్ దట్ సెన్స్ అక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ మీరు మీరు స్పీచ్ అంటే టైం వల్ల ఫాలో లేదో ఆయన మాట్లాడుతూ ఆయన మాటల్లో నన్ను కేంద్రం కావాలనుకుంటే నన్ను నలిపేయొచ్చు నన్ను చిదిమేయచ్చు అయినా నేను నిలబడ్డాను అయినా వెళ్ళి నేను స్టీల్ ప్లాంట్ గురించి నిలబడ్డాను అడిగాను సో ఎందుకు ఇవన్నీ మాట్లాడటం తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే సోనియా గాంధీ అంటే ఆయన భయంతో ప్లకార్డు పట్టుకున్నారు మొత్తం యావత్ భారతదేశం ఆయన ప్లకార్డు యునైటెడ్ ఆంధ్రా కావాలి ఐ సపోర్ట్ యునైటెడ్ ఆంధ్రా అని పెట్టుకున్నది మొత్తం ప్రపంచం అంతా చూసింది టీవీలో చూశారు సోనియా గాంధీకి చాటుగా వచ్చు ఓకే దీని మీద మీరు కమెంట్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మొత్తం యావత్ భారతదేశం తెలిసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చూస్తే సోనియా గాంధీని ఎదిరించి అంటే మా కుటం లేని మహారాణిలా ఉన్న రోజుల్లో ఆవిడని ఎదిరించి పార్టీ పెట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారనేది అందరూ చూస్తున్నారు కదా ఇలాంటి ఒక ఫాల్స్ నెరేటివ్ని ముందుకు తెస్తూ తెస్తూ ఏం సాధిస్తారు అనేది క్వశ్చన్ మార్క్ అఫ్కోర్స్ బీజేపీలో ఉన్నవాళ్ళుగా మీరు అంటే మీ మిత్రబంధం అని మీరు చెప్తున్నారు కానీ ఆయన మాత్రం బీజేపీ ఊసే అతట్లేదు ఎక్కడా మొన్నటి వరకైనా మాట్లాడారు ఆ వాళ్ళ ఒక దిశానిర్దేశం ఇవ్వాలి లేదంటే కనుక కలిసి వస్తే మేము వెళ్తామని ఇప్పుడు ఎవరో మొన్న మాట్లాడుతూ కార్యకర్తల బందర్లో అనుకుంటా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఎవరు వచ్చినా మేము ముందుకు వెళ్తాం ఎవరు అనే దానికి వెళ్ళిపోయింది బీజేపీ ఆయన పేరు కూడా వచ్చినంచట్లేదు దీని ఏ రేన చూస్తారు అంటే సింపుల్గా చెప్పాలనేసి అనేసి అంటే మేము కూడా మేము కూడా ఇవాళ రాష్ట్రం వరకు అయితే మాది మాకు మిత్రపక్షం జనసేన అన్నటువంటి భావంతో మేము కూడా వెళ్ళట్లేదు ఇట్ ఇస్ అదేంటే మనకి కొన్ని న్యాయస్థానాల్లో పెండింగ్ ఉందంటారు చూసారా ఆ రకంగా మా అధిష్టానం వద్ద అది పెండింగ్ లో ఉన్న అంశంగానే మేము చూస్తాము అయితే మీరు మీరు అన్నది వాస్తవం నేనైతే ఆయన తాలూకా స్పీచ్ లైవ్ గానీ లేకపోతే టోటల్ విన గానీ నేను జరగలేదు మీరు మీరు చెప్ప ఈ పదజాలం అదే ఆయన ప్రయోగించినటువంటి వర్డ్స్ ఉన్నాయో అది మీ ద్వారానే వింటున్నా నేనైతే చెప్తున్నా ఖచ్చితంగా ఇవాళ అది అసందర్భం అవసరం లేదు ఎందుకు ఇప్పుడు మేము ఏమన్నా కేంద్ర పార్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ ఆయన మీద ఏదో తీసుకోవాల్సిన అవసరం ఏదన్నా ఉంటే ఎవరైనా కల్పించినటువంటి అభద్రతాభావం వల్ల ఆ విధంగా మాట్లాడారేమో అనుకోవాలి తప్పిస్తే మాకు నాకు సంబంధించిన వరకు సంబంధం లేని అవసరమే కదా ఇంకోటి ఆయనే చెప్పుకుంటాడు కేంద్ర కేంద్ర ప్రభుత్వం వద్ద లేక కేంద్ర పార్టీ పెద్దల వద్ద నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పుకునే సందర్భంలో మరి ఇది ఎందుకు వాడారు అనేది అయితే నేను విశ్లేషించగలిగినటువంటి అవకాశం లేదు అవసరం కూడా లేదని నేను భావిస్తాను